सर्वांतरव्यामी देवनी स्वरमु హల్లెలూయా దేవునికి స్తోత్రం నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్యస్వరూపివి నీవు ఆరాధించెద నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే చెరగని దివ్యరూపం హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం ఇది నీ బాహుబంధాల అనుబంధమా తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే ఎన్నడు విడువని ప్రేమా నిన్ను చేరే క్షణము రాదా నీడగ నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును ఎన్నడు విడువని ప్రేమా నిన్ను చేరే క్షణము రాదా నీతో నీడగ నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమ తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
పరవశించినాలో మహిమ పరతు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్యస్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్యస్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే నీ ప్రేమనాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము. హల్లెలూయా. ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ పాపగంటి కమల మనోహర్ శాస్త్రి, పాపగంటి ఝాన్సీరాణి. వీరు శ్రీ పాపగంటి ప్రసాదరావు గారు మరియు శ్రీమతి పాపగంటి అన్నపూర్ణమ్మ గారుల కుమారులు, కుమార్తెలు, కోడండ్రు. కుమారులు పాపగంటి శాస్త్రి, పాపగంటి ప్రభాకర్ శాస్త్రి, పాపగంటి జయాకర్ జాన్సన్ శాస్త్రి, పాపగంటి కమల మనోహర్ శాస్త్రి, పాపగంటి సుధాకర్ బాబ్జీ. కుమార్తెలు పాపగంటి సుశీల, పాపగంటి సుజాత, పాపగంటి సుగుణ. శ్రీ పాపగంటి ప్రసాదరావు గారు విజయవాడలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేయచ్చు. 9/1/1991 ప్రభు నందు నిద్రించారు. కనుక విడవబడిన వారి కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళ కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థన. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనంటే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినమున నాయన ఈ కార్యక్రమాన్ని సమర్పించిన శ్రీ పాపగంటి కమల మనోహర్ శాస్త్రి గారు, పాపగంటి ఝాన్సీరాణి గారు దీవించి ఆశీర్వదించండి. వినుచున్నటువంటి ప్రేక్షకులందరినీ దీవించండి. సర్వాంతర్వ్యామి దేవుని స్వరము అనే కార్యక్రమాన్ని దీవించండి. ఇంతవరకు పాట పాడి వినిపించినటువంటి బ్రదర్ సంతోష్ గారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇప్పుడు వాక్య పరిచయలోకి వెళ్ళుచుండగా వినుచున్న ప్రతి ఒక్కరూ గ్రహించే మనసు బిడ్డలకు దయచేయవలసిందిగా, మనోనేత్రాలు వెలిగించవలసిందిగా నజరేడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినమున మన అంశము పునరుత్థాన విజయము. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:50-56 వరకు చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడుబూర మురగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మురోగును అప్పుడు మృతులు అక్షయగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఆమేన్. అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పునరుత్థానం యొక్క మర్మమును గురించి తెలుపుచున్నాడు. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. మానవుడు చనిపోయిన తర్వాత ఏమవుతాడు అనే విషయాన్ని ప్రసంగి తన గ్రంథములో వివరించాడు. మన్నైనది వెనకటి వలనే మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళును అనే విషయాన్ని గురించి వర్ణించాడు. పౌలు కూడా
అదే చెప్తున్నాడు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని నేరవు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో యేసు ప్రభువు చేయమని చెప్పాడంటే, ఎందరు తన్ను అంగీకరించిరో వారందరూ దేవుని కుమారులవుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. కుమారులు అనగా వీరు శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను జన్మించిన వారు కారు గాని దేవుని ఆత్మ వలన పరిశుద్ధాత్మ వలన తిరిగి జన్మించిన వారు అని యేసుక్రీస్తు సెలవిచ్చి ఉన్నాడు. కనుక రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. ఒకసారి యేసుక్రీస్తు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తన శిష్యుల్లో కొందరిని చూచి ఆయన ఏమని అన్నాడంటే, నన్ను గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారు అని వారిని అడిగినప్పుడు వారు ఏమన్నారంటే, ప్రభువా, కొందరు యిర్మీయా అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు బాప్తిస్మిచ్చు యోహాను అనియు, లేదా పూర్వ ప్రవక్తల్లో ఒకడు లేచి ఉన్నాడని చెప్పుకుంటున్నారు అని చెప్పారు. అందుకు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీరేమనుకుంటున్నారు, మీరేమని చెప్పుకుంటున్నారు, మీరేమని తలంచుకున్నారు అని ఆయన వారిని అడిగినప్పుడు వారందరూ మౌనముగా ఉన్నారు. అప్పుడు వారిలో ఒక శిష్యుడైనటువంటి సీమోను పేతురు అనబడిన పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా, నేనైతే నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని నేను నమ్ముచున్నాను. అప్పుడు యేసుక్రీస్తు అతని గురించి అంటున్నాడు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరిచినే కానీ రక్త మాంసములు ఈ విషయాన్ని ఈ సంగతిని నీకు బయలుపరచలేదు. ద బ్లడ్ అండ్ ఫ్లాష్ కెనాట్ రివల్ అంటు యూ, మై ఫాదర్ ఇన్ ద హెవెన్ ఓన్లీ రివల్ అంటు యూ. పరలోకముందున నా తండ్రి మాత్రమే ఈ సంగతిని నీకు బయలుపరిచినే కానీ రక్త మాంసములు ఈ సంగతిని నీకు బయలుపరచలేదు. కనుక శరీరానుసారముగా జన్మించినది శరీరమును, ఆత్మానుసారముగా జన్మించినది ఆత్మ అయినదని రోమాపత్రిక 8వ అధ్యాయము 3వ వచనములో పౌలు మాట్లాడుతున్నాడు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నదని పౌలు సెలవిస్తున్నాడు. ద ఫ్లెష్ అండ్ ద స్పిరిట్, ద కార్నల్ మైండ్ అండ్ ద స్పిరిచువల్ మైండ్. ఇక్కడ శరీరము రక్త మాంసములు అనగా ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరము, క్షయత అక్షయతను ధరించుకున్న నేరదు. నూనె నీటిలో వేసినప్పుడు నూనె తేట వేరుపరచబడుతుంది నీటి మీద, నీరు దానితో సమ్మిళము కానేరదు. ఆ విధంగానే క్షయత అక్షయతను ధరించుకొననేరదు, స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ద కమింగ్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు యొక్క 2వ రాకడలో జరిగే ఒక గొప్ప సాదృశ్యం ఏమనగా, దృష్టాంతం ఏమనగా, నిమిషములో ఒక రెప్పపాటు కాలములో మనము మార్పు చెందుతాము అని పౌలు సెలవిస్తున్నాడు. అదే ఇంగ్లీష్లో అండ్ ఏ లిఫ్ట్ అప్ అండ్ ఐ అని ఉంది, అనగా ఒక రెప్ప మూసి తెరిచే
ఆ కాలములో మనము మార్పు చెందుతాము. ట్రాన్స్ఫిగరేషన్ అనగా ఇక్కడ మన బాడీ మార్పు చెందుతుంది అనగా శారీరకముగా ఉన్నటువంటి ఈ దేహము ఈ ఫిజికల్ బాడీ రేపు ఆత్మను ధరించుకుంటుంది స్పిరిచువల్ బాడీగా మార్పు చెందుతుంది నూతన పరచబడుతుంది మార్చబడుతుంది ఇది క్రీస్తు రాకడలో జరిగే ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు ఇక్కడ జరిగేది ఏమిటి అంటే మరి యేసు క్రీస్తు ప్రధాన దూత అయినటువంటి మికాయేలు ఆ బూర మృగిస్తుందంట ఆ బూర శబ్దం ఎలాంటిదంటే భూగోళము బద్దలయ్యేంత శబ్దముతో ఆ బూర మ్రోగుతుంది అప్పుడు బూర మ్రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు అనగా ఆదాము మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ వరకు ఎవరైతే నిద్రించారో ప్రభునందు వారందరూ కూడా అక్షయులుగా లేపబడతారు అంటే ఇప్పుడు మన్నైనది వెనకటి వలనే మంటికి చేరును అని ప్రసంగి చెప్పిన విధంగా ఇప్పుడు ఆ మన్ను మంటిలో కలిసినప్పుడు డిస్ట్రాయ్ అయిపోయింది ఇప్పుడు డిస్ట్రాయ్ అయిపోయినటువంటి ఆ మన్ను క్రీస్తు రాకడలో అక్షయతను ధరించుకుంటుంది అని పౌలు సెలవిస్తున్నాడు ప్రకటన గ్రంథములో ఏమని వ్రాయబడిందంటే పాతాళము తన మృతులను అప్పగించెను భూమి తన మృతులను అప్పగించెను సముద్రము తన మృతులను అప్పగించెను ఎవరు ఎక్కడ మృతి చెందినప్పటికీ వారిని ఈ పంచభూతాలు అగ్ని గాని నీరు గాని భూమి గాని సముద్రము గాని పాతాళము గాని ఇవన్నీ వారి వారి లెక్క చొప్పున ఆ మృతులను దేవునికి అప్పగిస్తాయని లేఖనం సెలవిస్తుంది క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్చమైన ఈ శరీరము అమర్చ్యతను ధరించుకొనవలసి ఉన్నది క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్చమైన ఈ శరీరము అమర్చ్యతను ధరించుకొనవలసి ఉంది అంటే ఈ మార్టల్ బాడీ నశించిపోయే ఈ శరీరము నశించినటువంటి రూపాన్ని ధరించుకుంటుంది మర్చమైన ఈ శరీరము అమర్చ్యతను ధరించుకొనవలసి ఉన్నది యేసు క్రీస్తునందు నివసించిన వారికి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి కలుగు విజయము ఇదే పైన పౌలు సెలవిస్తున్నాడు క్రీస్తు రాకడలో ఏం జరుగుతుంది ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది మన శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది కాబట్టి ఈ రిజరెక్షన్లో లేదా పునరుత్థానములో జరిగే ఒక గొప్ప ఆశ్చర్యం ఒక గొప్ప అద్భుతం మిరాకిల్ ఏమిటంటే ఈ ట్రాన్స్ఫిగరేషన్ మృతులు అక్షయులుగా లేపబడతారు సమాధులు తెరవబడతాయి
అప్పుడు పునరుత్థానం చెందుతారు. ఆ గడియ ఎంతసేపు అంటే రెప్పపాటు కాలంలో, అంటే ఒక చిటిక వేసేంత శబ్దము కూడా రాదేమో అంత తక్కువ సమయములో ఈ కార్యక్రమం జరిగిపోతుంది. దేవుని రాకడ అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. అంతగా దేవుడు ప్రిపేర్ చేసి ఉంచాడు ఈ విశ్వాన్ని. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్చ్యమైనది అమర్చ్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఇక్కడ నాలుగు అంశాలు మనకున్నాయి. మొట్టమొదటిది మరణము. ఈ మరణము ఎలా సంక్రమించింది అంటే పాపమునకు వచ్చు జీతము మరణము. ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అని రోమా 3:23లో వ్రాయబడింది. అలాగే రోమా 6:23లో ఏలయనగా పాపమునకు వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము అని వ్రాయబడింది. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఆల్ మ్యాన్ యా కమిట్ ద సిన్స్ అండ్ ద లాస్ట్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. పాపమునకు వచ్చే జీతము మరణము. అయితే పాపము ఎక్కడ నుండి వచ్చింది? ఒక మనుష్యుని యొక్క అవిధేయత వలన పాపము, పాపము వలన మరణమును ఈ లోకములోనికి ప్రవేశించాయని రోమాపత్రిక 5వ అధ్యాయంలో పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఒక మనుష్యుని యొక్క అవిధేయత లేదా ఒక మనుష్యుని యొక్క ఆజ్ఞాతిక్రమమే ఈ పాపము. ఒక మనుష్యుని యొక్క ఆజ్ఞాతిక్రమమే పాపమని లేఖనము సెలవిస్తున్నది. పాపం అనగా ఆజ్ఞను అతిక్రమించుట, మరణం అనగా పాపము యొక్క జీతము, పాపమునకు వచ్చే జీతము. అయితే ఈ మరణపు బలము ఎక్కడ నుండి వచ్చింది అంటే పాపము ద్వారా కలిగింది అంటున్నాడు. ఈ మరణానికి ఇంత బలము ఎక్కడి నుండి వచ్చింది, ఇంత ఫోర్స్ ఎక్కడి నుండి తీసుకుంది ఈ మరణం అంటే పాపము నుండి తీసుకుంది. కాబట్టి ఈ పాపమును నుండి విమోచించేది ఎవరు అంటే పౌలు చెప్తున్నాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ పాపము నుండి జయము, మరణము నుండి జయము, పునరుత్థానము నుండి జయము, మృతుల పునరుత్థానము నుండి, సమాధులలో నుండి జయము మనకు కలుగుచున్నది. కనుక ఈ జయము అనుగ్రహించేవారు ఎవరు అంటే జయశీలి అయిన యేసు క్రీస్తు. పాపం మీద కానీ, మరణము మీద కానీ, పునరుత్థానం మీద కానీ, అలాగే ఈ గ్రేవ్యార్డ్ లేదా ఈ సెఫల్చర్, ఈ సమాధి ఆ పెట్టె నుండి కానీ మనకు విడుదల విజయాన్ని కలిగించేది ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా పౌలు ఏం చెప్తున్నాడంటే ఈ పునరుత్థానం అనేది దేనితో పోల్చుతున్నాడంటే ఒక విత్తనముతో పోలుస్తున్నాడు. కొరింతీయులకు ఈ విషయాన్ని చాలా తేటగా వివరిస్తున్నాడు. ఓ కొరింతీయులారా, మీరు ఒక గోధుమ గింజనైనా మరి ఏ గింజనైనా విత్తుచున్నారు, నీవు విత్తేది ఆ గింజను మాత్రమే విత్తుచున్నావు కానీ దాని నుండి వచ్చే వృక్షాన్ని నీవు విత్తడం లేదు. అలాగే దేవుడు ఈ శరీరాన్ని విత్తుతున్నాడు. ఈ శరీరము పాప శరీరమైనా, ఘనహీనమైన శరీరమైనా, బలహీనమైన శరీరమైనా,
క్షయమైన శరీరమైన మచ్చమైన శరీరమైన బలహీనమైనదిగా పాతి పెట్టబడిన ఈ శరీరము బలమైనదిగా లేపబడుతుంది గణహీనమైనదిగా పాతి పెట్టబడిన ఈ శరీరము ఘనమైనదిగా లేపబడుతుంది క్షయమైనదిగా పాతి పెట్టబడిన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది మచ్చమైనదిగా పాతి పెట్టబడిన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది అనగా మనుషుల యొక్క ఆ బరియల్ అనగా వారి యొక్క ఈ సమాధి కార్యక్రమం అనేది వారి శరీరాన్ని భూమిలో విత్తారు అని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు అనగ చనిపోవడాన్ని మనము ఒక శాపంగాను ఒక పెద్ద నేరంగాను మనం దాన్ని పరిగణించన అవసరం లేదు క్రైస్తవ్యములో చనిపోవడాన్ని ధన్యకరముగా భావించాలని పౌలు చెప్తున్నాడు ఎందుకంటే త్వరగా ఒక విత్తనం విత్తితే దాని పంటను మనం కోసుకుంటాం రైతు కూడా త్వరగా విత్తాలని కోరుకుంటాడు విత్తనేదే పంట రాదు కదా కాబట్టి మనం ఎంతగా విత్తబడతామో అంత త్వరగా అభివృద్ధి చెందుతాము అని పౌలు చెప్తున్నాడు ఇంకా పౌలు ఏం చెప్తున్నాడు పక్షి మాంసం వేరు మరి మృగ మాంసం వేరు చేప మాంసం వేరు మనుష్య మాంసం వేరు అంటున్నాడు అయితే ఈ మాంసాల్లో తేడా ఉంది ఆకాశ వస్తువులు వేరు భూ వస్తువులు వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు మహిమను బట్టి నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలిగింది మృతుల పునరుత్థానము కూడా అలాగే డిఫరెన్స్ ఉన్నాయి వీటిల్లో దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని వాక్యాన్ని స్వీకరించి దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవుని వాక్యానుసారముగా జీవించే వారి యొక్క శరీరాలు ఒక విధముగా ఉంటాయి దేవుని వాక్యాన్ని అనుసరించక దేవుని వాక్యాన్ని నింపుకుంటున్నామని చెప్పుకుంటూనే ఇష్టానుసారముగా జీవించే వారి యొక్క వారికి ఉన్నటువంటి ఆ పునరుత్థానము వేరే విధముగా ఉంటుంది ఆ మహిమ వేరే విధముగా ఉంటుందని పౌలు చెప్తున్నాడు దాని దాని తలాంతు చొప్పున ఆ శరీరానికి గ్లోరిఫికేషన్ ఇవ్వబడుతుంది ఎంతగా వర్ధిల్లుతుంది ఒక వస్తువు ఎంత విలువను కలిగి ఉంటుంది జీవిత విలువలు ఈ పునరుత్థానములో పునరుత్పత్తి చెందుతాయని పౌలు సాక్ష్యమిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలని ప్రార్థిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాఘనత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనన్ని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించినటువంటి శ్రీ కమల మనోహర శాస్త్రి గారిని అలాగే ఝాన్సీ గారు కమల మనోహర శాస్త్రి గారు పాపగంటి ఝాన్సీ గారిని దీవించండి అలాగే వినుచున్న ప్రేక్షకులందరిని దీవించండి ప్రపంచములోను దేశములోను రాష్ట్రములోను ఆవరించినటువంటి మా నగరములో ఆవరించినటువంటి ఈ కరోనా అనే వ్యాధి నిమిత్తము ప్రార్థిస్తున్నాం ఈ కరోనా వ్యాధి నుండి ప్రపంచాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని నగరాన్ని జిల్లాను విడుదల కలిగించవలసిందిగా నజరేడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఈ మనవులను అడిగి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని నుండి వచ్చు అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి భూలోకముందున్న సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సన్నిధిలో కూడినటువంటి తన బిడ్డలందరికీ ఎప్పుడూ ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడయుండి నడిపించును గాక ఆమేన్ యేసు రక్తమే జయం సిలువ రక్తమే జయం అపవాది క్రియలకు నిరంతరం నాశనం యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక మే గాడ్ బ్లెస్ యూ వందనాలు